యాజ్ అవంత్రిపజ్ఞ డిజైనర్గా తన జర్నీ స్టార్ట్ చేసి అంటే డిజైనర్గానే కదా తనకు ముందు వేరే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉండే తర్వాత డిజైనర్గా స్టార్ట్ చేసి ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీస్కి స్టైలింగ్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్గా ఉన్న దీప్తి గణేష్ గారి గొట్టెకి దగ్గరికి మనం వచ్చేసాము ఎలా సక్సెస్ అవ్వచ్చు వారి సక్సెస్కి కారణాలు అంటే తెలుసుకుందాం రండి నో కైండ్ ఆఫ్ యూ క్యారింగ్ ఏ లెగసీ అని చెప్పాలి నో నైన్టీన్ థర్టీ సిక్స్ అంటే ఎక్కడ అసలు ఎగ్జాక్ట్లీ సో మా తాతయ్య గారు కూడా ఆయన వచ్చినప్పుడు నేను సో మనం ఇప్పుడు బాటిల్ గ్రీన్స్ అంటాం ఆ గ్రీన్స్ ఇవి మరూన్స్ డీప్ మరూన్స్ బర్గండీ షేడ్స్ అంటాం అప్పుడు ఇంకా ఆర్గానిక్ కలర్స్ ఆయన చెప్పేవాళ్ళు ఇదేమి కొత్త కలర్ కాదు ఆ టైం లో మేము దమయంతి కలర్ అని పిలిచేవాళ్ళం మీరు ఇప్పుడు ఈ పేరు ఇచ్చారు దీనికి పవర్ లూమ్స్ పవర్ లూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చాయి ఒకసారి లక్ష రూపాయల అంటారు ఆ సారీ లక్ష అవడానికి ఒక్కసారి ఆ శారీ లక్ష అవ్వటానికి కారణం మనం వెళ్ళి ఎవరైతే వీవ్ చేస్తున్నారో వాళ్ళని చూడాలి వాళ్ళు ఆ మగ్గం చిన్న గుంట లాంటిది ఉంటుంది దాంట్లో కూర్చోవాలి ఎందుకు నాది కంఫర్టబుల్ లైఫ్ కదా అని ఎందుకు అలా క్వశ్చన్ వచ్చిందా అంటే ప్రెగ్నెన్సీ టైమ్ ఇస్ ద పీక్ టైం కదా విమెన్ లైఫ్ లో నా క్వశ్చన్ ఆ కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ లైఫ్ అని ఐ నో మై లైఫ్ ఇస్ కంఫర్టబుల్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ ఐటీ కంపెనీ అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిమేల్ ఆంటర్ప్రినర్స్ మనం చూస్తాం ఇంత ముందు కూడా ఉన్నారు కానీ బీయింగ్ అన్ ఆంటర్ప్రినర్ ఒక ఆంట్రప్రినర్గా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అవ్వడం అనేది ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా తింటే చాలా కష్టం కానీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ డిజైనర్గా తన జర్నీ స్టార్ట్ చేసి అంటే డిజైనర్గానే కదా తనకు ముందు వేరే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉంటే తర్వాత డిజైనర్గా స్టార్ట్ చేసి ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీస్కి స్టైలింగ్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్గా ఉన్న దీప్తి గణేష్ గారి బట్టేకి దగ్గరికి మనం వచ్చేసాము ఒకసారి అంటే బొటిక్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్లా అవుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఈ ఫీల్డ్లో ఉన్న కష్టాలు ఎలా సక్సెస్ అవ్వచ్చు వారి సక్సెస్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం రండి హలో అండి హాయ్ హై హర్షణి గారు వెరీ నైస్ టు సీ యూ గ్రేట్ టు మీట్ ఇంతకు ముందే అనుకున్నారు బట్ పోస్ట్ పోనీ ఫైనల్ ఇవాళ కలిసాము బట్ ఐ వాంట్ టెల్ యూ అండ్ కాంప్లిమెంట్ యూ యువర్ స్కిన్ లుక్ సో సాఫ్ట్ క్లియర్ ఎంత బాగుంది అసలు మీ స్కిన్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ యూ హ్యాపీ ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పాడో యూ యోర్ సెల్ఫ్ యూఆర్ గుడ్ లుకింగ్ సో మీరు చెప్పడం అంటే దట్స్ లైక్ హ్యాపీ టు యూ నేను నా ఆడియన్స్కి వ్యూర్స్కి ఆల్రెడీ చెప్పాను నో బీయింగ్ అ డిజైనర్ స్టైలిస్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇంత కాంపిటీషన్లో చాలా టఫ్ సో ఆ జర్నీ గురించి హౌ కుడ్ స్టైల్ సో మెనీ సెలబ్రిటీస్ అనేది మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము మీరు కూడా వచ్చాం దీప్తి గారు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ టెల్ యూ దిస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ విత్ అ డిజైనర్ అనమాట నేను యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఎవరిని చేయలేదు ఇంటర్వ్యూ ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అనమాట నో ఇండస్ట్రీలో ఉన్నా కూడా బట్ స్టిల్ నాకు పేరు మినిమం నాలెడ్జ్ ఉందనమాట డిజైనింగ్ మీద బట్ ఐ వాస్ టోల్డ్ దీప్తిగా నేను ఇంటర్వ్యూ చేయాలంటే ఈవెన్ ఐ ఫెల్ లైక్ ఓకే నేను నేను కొత్తగా నేర్చుకుంటాను వాళ్ళ ఇక్కడికి వచ్చి అన్న ఉద్దేశంతోనే వచ్చాను బట్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ఐ గాట్ టు నో ఆఫ్ కెమెరా మీరు చెప్పారు డిజైనర్ కన్నా ముందు మీరేంటి అండ్ మీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ షాక్ ఒక్కసారి సో మా ఫ్యామిలీలో కూడా ఈ డిజైనింగ్ డిజైనింగ్ అంటే యూ నో వాట్ పీపుల్ థింక్ ఈస్ లైక్ దిస్ ఇస్ లైక్ ఫ్యాషన్ షోస్ ఏదో సంథింగ్ యూ నో అందరూ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ వేర్ పీపుల్ హ్యావ్ చాలా రాంగ్ కన్సెప్షన్స్ ఉంటాయి బట్ మోర్ దాన్ డిజైనింగ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ యాజ్ అ ప్రాపర్ బిజినెస్ థింగ్ అండ్ దాట్ కేమ్ ఫ్రమ్ మై పేరెంట్స్ బౌత్ మై మామ్ అండ్ డాడ్ సో మై డాడ్ ఈస్ అ డాక్టర్ హీ ఈస్ అ వెరీ వెల్ నోన్ డాక్టర్ ఇండియాలోనే హీస్ ఐ సర్జన్ సో వీ హ్యావ్ ఆర్ ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి విజయవాడలో సో విజయవాడ వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ వెన్ ఐ టాక్ అబౌట్ మై డాడ్ ఓ మిమ్మల్ని చిన్నప్పుడు ఇలా చూసాము వీ సీన్ యూ ఇలా సో సో మెనీ పీపుల్ రిలేట్ విజయవాడ ఆర్ మంగళగిరి కూడా సో హీ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్థింగ్ ఐదర్ యూ షుడ్ బీ ఇన్ అ రోల్ నువ్వు తప్పితే అది వేరే వాళ్ళు ఎవరూ చెయ్యలేని పనన్నా అంత యునో ఆ రోల్ అన్నా చూస్ చేయాలి ఎల్స్ యూ షుడ్ బి ఇన్ అ స్టేజ్ వేర్ యూ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు అదర్స్ బికాస్ హీ డిడ్ దాట్ ఐ నా ఆల్మోస్ట్ మోర్ దాన్ వీ హ్యావ్ క్లోజ్ టు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎంప్లాయీస్ హాస్పిటల్ హాస్పిటల్ చెప్తారా సంధ్య ఇస్ మై సిస్టర్ అండ్ మై సిస్టర్ ఇస్ ఆల్సో న్యూరో సైన్స్ తను కూడా ఎల్డర్ సిస్టర్ ఎల్డర్ సిస్టర్ తను యుఎస్ డన్ హర్ ఇన్ న్యూరో సైన్స్ అండ్ మై బ్రదర్ మేనేజెస్ ఆర్ హాస్పిటల్స్ మై మామ్ ఆల్సో హ్యాండిల్స్ అవర్ హాస్పిటల్స్ సో ఐ థింక్ నేను ఒక్కదాన్నే అవుట్ ఆఫ్ ఇది బట్ దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ న్యూ అండి మా ఫ్యామిలీకి మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ దేవర్ ఇంటూ దిస్ వీవింగ్ థింగ్

Mm -hmm. After any decades, someone has come into this family business. Yeah, yeah. So uh I chose a business which is related to you know uh, textile. Mm -hmm. So more than fashion or more than the glamour side of what you see, mm -hmm. it's more of business. And one more thing, what my dad told me: uh, if you can hire people, mm -hmm. you should hire people whom you can train rather than teach. మనం చేయించుకోవటం దట్ ఈస్ దేర్ మంచి స్కిల్ సెట్ ఉన్న తీసుకుంటాం చేయించుకుంటాం ఈవెన్ ఆయన సర్జరీస్ లో ఉండే హెల్పర్స్ కూడా ఇన్ ది థియేటర్ ఆయన రూరల్ విమెన్ వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి స్కిల్స్ ఆయన నేర్పించారు ఇఫ్ సమ్మన్ ఇస్ లిసనింగ్ టు దిస్ ఫ్రమ్ విజయవాడ ఆర్ మేబీ మా స్టాఫ్ విన్నా కానీ దిల్ బి ఏబుల్ టు రిలేటెడ్ వెరీ వెల్ ఎందుకంటే ఆయన సిక్స్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు బట్ సో అప్పుడు వచ్చిన పీపుల్ చాలా మంది దిస్ ఇస్ వాట్ దే టోల్డ్ మీ సో ఏంటంటే మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ దొరికింది మా ఫ్యామిలీ ప్రాపర్గా ఎడ్యుకేషన్ దీంట్లోకి వెళ్ళగలిగాము ఆయన చాలా రిమోట్ ప్లేసెస్లో క్యాంప్స్ చేసేవాళ్ళు ఫ్రీ క్యాంప్స్ లైక్ శ్రీకాకుళం ఇప్పుడు కాదు ఆయన టాకింగ్ అబౌట్ ఎయిటీస్ ఎయిటీస్లో అలా సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే యు నో సమ్వన్ ఇస్ డెడికేటెడ్ దే ఆర్ లైక్ చాలా మంది ఉంటారు వాళ్ళకి పాపం ఉండవు రిసోర్సెస్ నేర్చుకోవడానికి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయన ట్రైన్ చేసి వాళ్ళు ఇప్పటి వరకు దే వర్కింగ్ దే ఆర్ లైక్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ ముస్లింలు కూడా ఇంకా ఉన్నారు సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్ యూ నో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ మై మామ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ షీఈ్ వన్ స్ట్రాంగ్ విమెన్ ఐ షుడ్ సే ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా కానీ యూ విల్ ఇఫ్ యూ హ్ డిసైడెడ్ టు డూ సంథింగ్ నో మ్యాటర్ ఏ కైండ్ ఆఫ్ యూనో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సో సో షీ సేస్ వాళ్ళు ఆబ్వియస్లీ మనకంటే ఎక్కువ చూసారు అండ్ దే ఆర్ ఇన్ హెల్త్ రిలేటెడ్ ఇది సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఇట్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ థింగ్ సో అలా అలా ఉన్నా కూడా హౌ టు యునో దానికి ఒక యూ షుడ్ హ్యావ్ అ వర్క్ అరౌండ్ ఒక సొల్యూషన్ ఉండాలి బట్ యూ షుడ్ ఫైట్ బ్యాక్ షుడ్ నెవర్ గివ్ అప్ సో ఆ కైండ్ ఆఫ్ టెండెన్సీస్ అవి చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అండ్ ఈవెన్ నా స్టూడియోలో కూడా ఇఫ్ యూ సీ యూ ఫైన్ ఆ విమెన్ కూడా దే ఆర్ నాట్ డిజైనర్స్ మా దగ్గర ఉంటారు డిజైనర్స్ తో పాటు ఐ ఆల్సో మేక్ షోర్ దాట్ యు నో ఎవరైతే విమెన్ మేం మేము పనిచేయాలి మా పిల్లల్ని చదివించాలి అన్న వాళ్ళకి నేను చాలా మందికి నేర్పించాను ఐ హైర్డ్ విమెన్ హూ జస్ట్ డూ హెమ్మింగ్ నార్మల్ హ్యాండ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ వర్క్ దే నో హౌ టు రన్ మెషిన్ నవ్ దే ఆల్సో నో డిజైన్స్ నేను ఏదన్నా శారీ ఎక్కడ ఉంది అంటే ఆ శారీ డీటెయిల్స్ అది ఎక్కడ ది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు సో ఐ లవ్ డూయింగ్ దాట్ లైక్ యు నో ట్రైనింగ్ పీపుల్ స్పెషలీ విమెన్ సో నో మీకు నైన్టీన్ థర్టీ సిక్స్లో లో ఉంటే నాకు తెలుసు మీ ఫ్యామిలీలో ప్రతి డీటెయిల్ ఉంటది హిస్టరీ మీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్న వాళ్ళందరూ షేర్ చేసిన డేటా ఉంటుంది లూమ్స్ దగ్గర నుండి ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైన్ ఏవేవో ఒక అండి మెటీరియల్స్ వచ్చేసాయి ఈవెన్ ఐకాన్స్ వెళ్దాం ఇంత చూసినప్పుడు యూనో కైండ్ ఆఫ్ క్యారింగ్ ఎ లెగసీ అని చెప్పాలి యూనో నైన్టీన్ థర్టీ సిక్స్ అంటే ఎక్కడ అసలు ఎగ్జాక్ట్లీ సో మా తాతయ్య గారు కూడా ఆయన ఆయనే మంగళగిరిలో లైక్ నేను చెప్పింది సో ఆయన వచ్చినప్పుడు నేను చూపించేదాన్ని దిస్ ఇస్ లైక్ కొత్త ఇవి కొత్త కలర్స్ మనం ఇప్పుడు బాటిల్ గ్రీన్స్ అంటాం ఆ గ్రీన్స్ ఇవి మరూన్స్ డీప్ మరూన్స్ బర్గండి షేడ్స్ అంటాం ఆర్గానిక్ ఆయన చెప్పేవాళ్ళు ఇదేమి కొత్త కలర్ కాదు ఆ టైం లో మేము దమయంతి కలర్ అని పిలిచే వాళ్ళం మీరు ఇప్పుడు ఈ పేరు ఇచ్చారు దీనికి అని చెప్పేవాళ్ళు అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్తారు అండ్ ఆల్సో ఎలా క్వాలిటీ చెక్ చేయాలి వాళ్ళు జస్ట్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి సో అలాంటిది కూడా ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకంటే లీ క్లయింట్స్ గుడ్ క్వాలిటీ కదా సో అదంతా లైక్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళు కూడా చాలా టైం స్పెండ్ చేసి చెప్పేవాళ్ళు అండ్ మీరు చెప్పినట్టు ఆర్గానిక్ కలర్స్ ఇది మా తాతయ్య గారు ఆయన ఐ థింక్ ఐ షుడ్ సే సెకండ్ ఇన్నింగ్స్ ఆయన స్టార్ట్ చేసింది సిక్స్టీ ఫైవ్ లో స్టార్ట్ చేశారు ఆర్గానిక్ కాటన్ ఆర్గానిక్ కలర్స్ ఎక్స్పోర్టింగ్ మంగళగిరి లో లూమ్ సెటప్ చేయించి చేశారు సో అది ఎన్ని ఇయర్స్ ఎంత ఉండేది వాళ్ళప్పుడు దే యూస్ టు సే పెద్ద సారీస్ లైక్ ఆ నైన్ యార్డ్స్ అవి ఉండేవి అండ్ ఆయన ఇవి కూడా చెప్పేవాళ్ళు ఏంటంటే మనకి ఇండియాలో ఎంత టాలెంట్ ఉంది అంటే అది అందరికి తెలిసింది సారీ ఫోల్డ్ చేసి అగ్గిపెట్టెలో పెట్టే ఆ కైండ్ ఆఫ్ టాలెంట్ మన దగ్గర ఉందమ్మా కాకపోతే నో వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు అది చేయటంతో బట్ మనకి మన విలువ తెలియలేదు కానీ బ్రిటిష్ వాళ్ళకి బాగా తెలుసు సో ఎప్పుడు మన దగ్గర ఉన్న విలువ మనకి తెలియదు సో నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఇది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆయన ఆయన బాగా మోకాల నొప్పులు సో ఆయన ఏంటంటే నేను ఎప్పుడన్నా కి వెళ్ళాలి వస్తారా అని అంటే ఈ స్టిల్ యాక్టివ్ వస్తారు నాతో వస్తారు వచ్చి ఆయన అప్పుడున్న పాత ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తారు పరిచయం చేసి అన్ని డీటెయిల్స్ నా వీడియోస్ లో కూడా మంగళగిరిలో ఉన్న లూమ్స్వి అవి ఉంటాయి సో ఆయన తీసుకెళ్లినవే అయితే ఫస్ట్ మీ తర్వాత నెక్స్ట్ మీ తాతగారిని ఇంటర్వ్యూ చేయాలి అంత ఇన్ఫర్మేషన్ ఉంటది కదా వాళ్ళ దగ్గర ఐ ఫేస్ విల్లింగ్ మీరు ఒక రోజు మీరు మీ తాతగారు కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ కదా ఇన్ఫాక్ట్ ఒకసారి ఆయనతో లైవ్ షో చేసినప్పుడు చాలా మంది మెసేజెస్ పెడతాం స్టార్ట్ చేశారు కమెంట్స్ మీ తాతగారు ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం అప్పట్లో ఇప్పుడు చూసే అపార్ట్మెంట్స్ లేవు మీ తాతగారి వాళ్ళ షెడ్స్ ఉండేవి లూమ్స్ ఉండేవి అని పీపుల్ స్టిల్ రికగ్నైజ్ హిమ్ అంటే వాళ్ళు అంత పెద్ద ఇది సెటప్ చేశారు కాబట్టి ఇంకా ఇట్స్ లైక్ ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ అలా ఉన్నా కానీ ది కైండ్ ఆఫ్ క్వాలిటీ వాళ్ళు ఇచ్చింది ది కైండ్ ఆఫ్ డిజైన్స్ ఇప్పటికీ చెప్పుకుంటారు అది నాకు నేను వెళ్ళిన గడ కూడా మంగళగిరి చెప్తారు అప్పుడున్న క్వాలిటీ అసలు క్వాలిటీ ప్రొడక్షన్ నేర్పించిందే మీ తాతయ్య గారు వాళ్ళదు అని కానీ మేము ఇందాక మీరు నాకు చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక టెన్ ఇయర్స్ అనుకోవచ్చు వర్క్ చేసి తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసి యూ బీయింగ్ సక్సెస్ఫుల్ ఎంతో మంది స్టైల్ చేశారు స్టైల్ అండ్ డిజైనింగ్ చేశారు ఇంత సాధించిన వెన్ యూ గో టు అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ యూ గో టు సెలబ్రిటీ ఇదంతా ఏం పట్టించుకోరు దే జస్ట్ సీ యూ యాజ్ నేను మీ ఓన్లీ డిజైనింగ్ గురించి అవగాహన ఉన్న పర్సన్ లాగా వాళ్ళ థాట్ మీ గురించి వాళ్ళు కన్ఫైన్ చేసుకొని ఒకటే వేలో మాట్లాడతారు యూనో దట్ కైండ్ ఆఫ్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించదా నేను వర్క్ చేసిన సెలబ్రిటీస్ అందరూ ఐ నెవర్ హ్యాడ్ సచ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ లైక్ తమన్నా గారు షీ వాస్ హియర్ ఫర్ సమ్ అవార్డ్స్ ఫంక్షన్ తను యాక్చువల్లీ ముంబై నుంచి షీ గాట్ సమ్ అవుట్ ఫిట్ ఇక్కడ నుంచి కూడా మనం పంపించాము

మేము వెళ్ళి స్టూడియో బయట చాలా వెయిట్ చేయాల్సి వచ్చేది సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి బట్ మై ఎక్స్ మై ఫోకస్ వాజ్ మోర్ టు వర్డ్స్ యు నో లైక్ వీవింగ్ లో ఏ కొత్తది ఇది తీసుకురావచ్చు మై టైమ్ స్పెండ్ వాజ్ మోర్ విత్ ది లూమ్స్ ట్రావెలింగ్ గెట్టింగ్ టు నో డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ యు నో అసలు ఎలాంటి టెక్నిక్స్ ఆఫ్ యునో ఎంబ్రాయిడరీస్ ఉంటాయి రూరల్ విమెన్ మనకి ఇండియాలో చాలా చేస్తారు సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ మీ మై ఫోకస్ వాజ్ మోర్ టువర్డ్స్ దాట్ గ్రేట్ మీరు అన్నట్టు రూరల్ విమెన్ చాలా ఉంటాయి అండ్ ఇంకొకటి ఇప్పుడు యూస్ చే నాకు తెలిసి కంపేర్ టు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టైల్స్తో కానీ డిజైన్స్తో కానీ కంపేర్ చేసుకుని ఇక్కడ మనం యూస్ చేస్తుంది ఇప్పుడు మనం యూజ్ చేసి ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనిపిస్తుంది యాజ్ యూజ్ రూరల్ వాళ్ళ దగ్గర ఇంకా టాలెంట్ ఉంది కళలు ఉన్నాయి అవన్నీ తీసుకురావడానికి ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళు యూస్ చేస్తే అదే యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మరుగున పడిపోయినా ఎవరు బయటకు తీయట్లేదు ఎగ్జాక్ట్లీ అది ఎందుకంటే రెపిటేషన్ ఇస్ మోర్ ఈజీ టైం సేవింగ్ మనీ సేవింగ్ అండ్ ఫాస్ట్ ప్రొడక్షన్ సో ఇది వరకు పవర్ లూమ్స్ పవర్ లూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చాయి ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చినా కూడా దాంట్లో ఏంటంటే మళ్ళీ బెస్ట్ క్వాలిటీ ఇది విచ్ గివ్స్ యూ ది బెస్ట్ ఫినిషింగ్ అనేవి చేస్తున్నాం అండ్ వన్ మోర్ రీజన్ పవర్ లూమ్స్ వచ్చింది ఏంటంటే ఒక సారీ ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ టు అన్ని సెక్టర్స్ వాళ్ళకి ఇట్ హ్యాస్ టు బి అఫోర్డబుల్ ఐ క్యాన్ సే దాట్ నేను ఒక సారీ చేశాను ఇది టూ లాక్స్ ఉంది సో ఓన్లీ వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు కష్టం సో వాళ్ళకి కూడా వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ కావాలి వాళ్ళకి కూడా మంచి క్వాలిటీ కావాలి సో దాంట్లో చాలా ఇంప్రోవైజే ఇంప్రోవైజేషన్స్ అయ్యాయి దాట్ ఈస్ గుడ్ ఇన్ వే బట్ మీరు అన్నట్టు రూరల్ విమెన్ చేసేవి కొన్ని పోయాయి అని చెప్పారు కదా సో అవి పోయిన బయటికి తీసుకురావడానికి మాల డిజైనర్స్ అప్పుడప్పుడు లైక్ మనకి రూరల్ విమెన్ చేసే ఒక ఆర్టిస్టిక్ వర్క్ ఏంటంటే కాంతా వర్క్ అని ఉంటుంది కాంతా వర్క్ మనకి ఇది వరకు ఓన్లీ వెస్ట్ బెంగాల్ లో చేసేవాళ్ళు వెస్ట్ బెంగాల్ లో రూరల్ విమెన్ అక్కడ ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ మొత్తం ఆ విమెన్ కి ఇదే పని జస్ట్ నీడిల్ వర్క్ ఆ నీడిల్ ఎంత కష్టం అంటే వాళ్ళు చూడకుండా కూడా చేసేస్తూ ఉంటారు వాళ్ళకి అంత ఈజీ థింగ్ అనమాట అంటే దే ఆర్ యూస్ టు ఇట్ వాళ్ళకి తెలిసింది అదొక్క వర్కే సో ఆ కాంతా వర్క్ ది నేను ఇక్కడ రూరల్ విమెన్ కి ఆ టెక్నిక్స్ అవి నేర్పిచ్చి చేయించాం ఎంత బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ ఇది అంటే చాలా మంచి వర్క్ అలాగే ఈ మనకి బాతిక్ ప్రింట్స్ అని వస్తాయి ఇవన్నీ నా వీడియోస్ లో యాక్చువల్లీ ఉంటాయి బాతిక్ ప్రింట్స్ కూడా నేను అది ఎక్కడ అంటే ఇట్ ఇస్ లైక్ చిన్న మట్టి రోడ్డు అవన్నీ విలేజెస్ కి బయట ఎక్కడో జరుగుతాయి ఆ వాళ్ళు బాయిలింగ్ చేస్తారు దాని మీద వాక్స్ వేస్తారు డై చేస్తారు చేసే వాళ్ళు ఎంత ముసలి వాళ్ళు అంటే లైక్ వాళ్ళకి పాప ఎనర్జీ కూడా ఉండదు అంత సన్నగా దే ఆర్ లైక్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ ఉంటారు అలాంటి విమెన్ చేస్తూ ఉంటారు దే సో మచ్ యూస్ టు ఎట్ అనమాట అవన్నీ బాతిక్ లో ఇప్పుడు మేబీ అది అవుట్డేటెడ్ అయిపోయి బట్ వాటికి కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ లో ఉన్న కలర్స్ ఇప్పుడున్న కొంచెం బ్లౌజ్ ప్యాటర్న్ అదే దాంతో చేస్తే పీపుల్ విల్ లవ్ బెటర్ మేము చేసాము అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ హిట్ అలాంటి కాంతా వర్క్ సారీస్ కావాలంటే పీపుల్ కమ్ టు అస్ దాంట్లో మళ్ళీ ఇంప్రోవైజేషన్ చేసాము మేము కార్పెట్ స్టిచ్ అని అవన్నీ దీస్ ఆర్ ఆల్ టోటలీ హ్యాండ్ మేడ్ ఎక్కడో రూరల్ విమెన్ చేస్తారు అవి కొంచెం రీచ్ అవ్వాలంటే జనాలకి ఇట్ షుడ్ బి ఇన్ ది రైట్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ చాలామంది ఇప్పుడు లవ్ చేసేవాళ్ళు లూమ్స్ లూమ్స్లో అంటే మామూలుగా కాకుండా కొంచెం దాంట్లో ఏదైనా డిజైన్ చేంజ్ చేసి ఇప్పుడున్న ట్రెండ్కి ఫ్యాషనబుల్గా చేస్తే ఎక్స్పెరిమెంట్ చేస్తే లూమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి చాలామంది ఉంటే లూమ్స్ ఎప్పుడు డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్ ఇప్పుడు మనకి అకేషన్ని బట్టి వీ గో ఫర్ ఫ్యాషన్ లుక్ అని ఫ్యాషనబుల్ లుక్ కానీ బట్ లూమ్స్ అనేది ఎప్పుడు డిగ్నిఫైడే కదా మేబీ వీడియో చూస్తున్న వాళ్ళు హ్యాండ్లూమ్ సారీస్ మంచి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఆల్సో మీరు అన్నట్టు డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి మా దగ్గర ఎంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎ వాంట్ ప్యూర్ దేశీ టస్సర్స్ అని ప్యూర్ మంగల్ గిరీస్ కావాలని సో ఓన్లీ అలాంటి వాటికి అవన్నీ చిన్న బార్డర్స్ తోనే ఉంటాయి బట్ దానికి మంచి మళ్ళీ మన హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ బ్లౌజెస్ తో మేము పేర్ అప్ చేస్తాం ఎందుకంటే ఇట్ షుడ్ ఆల్సో మ్యాచ్ విత్ ది కరెంట్ ట్రెండ్ కదా సో ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్ సెట్ చేసి వి ట్రై టు

అంటారు బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఒకసారి లక్ష రూపాయలు అయిందంటే దాని వెనకాల ఎంత మంది కష్టపడ్డారు ఆ సారి లక్ష అవ్వడానికి కారణం ఒక్కసారి ఆ సారి లక్ష అవ్వటానికి కారణం మనం వెళ్ళి ఎవరైతే వీవ్ చేస్తున్నారో వాళ్ళని చూడాలి వాళ్ళు ఆ మగ్గము చిన్న గుంట లాంటిది ఉంటుంది దాంట్లో కూర్చోవాలి కూర్చుని వాళ్ళు చేసే ఒక నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ వాళ్ళు రోజు చిన్న 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 వాళ్ళు ఒక రోజు వీవ్ చేస్తే అయ్యేది ఇంత ఇంత పాటు ఇంత పాటు దాంట్లో మళ్ళీ మనకి ఇప్పుడు డిజైన్స్ ఉంటాయి మనకి లైక్ మీనాకారి వీవింగ్ అని అంటే కలర్స్ యాడ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఏంటంటే ఆ థ్రెడ్స్ యూస్ చేసే ప్రాసెస్ అదంతా లైక్ సింగిల్ సింగిల్ ఒక వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు కోన్ దాన్ని సో అవన్నీ చాలా టీడియస్ ప్రాసెస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాండ్ మేడ్ ఇస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ సో మనం పెట్టే ఆ రేట్ ఏంటంటే ఆ యునిక్నెస్ కి సంథింగ్ విచ్ ఇస్ హ్యాండ్ మేడ్ ఆ ఇది ఉంటుంది కదా యా మ్యాన్ పవర్ అండ్ ఆల్సో ఆ చేసే డిజైన్స్ కూడా మళ్ళీ మనం ఇప్పుడు ఒక పెళ్లి కూతురికి అది చేసాము అంటే వేరే ఇంకొకళ్ళకి అది ఉండకూడదు సో ఇట్ ఈస్ లైక్ నాట్ వీఆర్ నాట్ క్రియేటింగ్ కాపీస్ ఒక కొత్త డిజైన్ చేస్తున్నాము అది వీవ్ చేస్తున్నాము అన్ని డేస్ చేసిన తర్వాత దట్ ఈస్ లైక్ గాన్ బట్ పవర్ లూమ్ ది ఆర్ నాట్ జస్ పవర్ లూమ్ తప్పేమీ కాదు ఇట్స్ వెరీ గుడ్ బట్ రిపిటేషన్ ఆఫ్ డిజైన్ ఉంటే ప్రైజ్ ఆబ్వియస్లీ తగ్గుతుంది బట్ ఎప్పుడైతే రెపిటేషన్ లేదు మనకి యునిక్నెస్ ఉండాలి అండ్ ఆల్సో డీటెయిలింగ్ ఉండాలి అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ జెరీ సిల్క్ థ్రెడ్ కూడా అది కూడా చాలా మ్యాటర్స్ సో అవన్నీ దాన్ని బట్టే మనకి ప్రైజింగ్ ఉంటుంది సో ఏమి తెలియకుండా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ నేమ్ గా సాలరీ రెండు లక్షల సాలరీసా అనే వాళ్ళ కోసం ఈ చిన్న క్వశ్చన్ అనమాట సో కమింగ్ బ్యాక్ మీరు స్టైలిస్ట్ గా డిజైనన్ స్టైలిస్ట్గా చాలామంది సెలబ్రిటీస్కి కూడా స్టైల్ చేశారు కదా బట్ నేను ఇక్కడే ఉన్నాను ఇండస్ట్రీలో అయినో ఫ్యాక్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం డిఫరెంట్ సెలబ్రిటీస్కి డిఫరెంట్ అంటే డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి ఆ రోజు ఆ సిచ్యువేషన్ని బట్టి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ కూడా ఉండొచ్చు మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ యాజ్ అన్ గా అందరు చూసేది అటైరే వాళ్ళ దీంట్లో ఒక చిన్నది వాళ్ళకి నచ్చి మొత్తం గా ఉన్న వాళ్ళకి నచ్చినట్టు కొంచెం అట్లా ఇట్లా అయినా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తుంటారు మేబీ మీ మీద కాకపోయినా మీ స్టాఫ్ మీద చూపిస్తుంటారు నో బట్ హ్యాండ్లింగ్ అంటే ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం కంటే హ్యాండ్లింగ్ దెమ్ అనేది అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ మీరే కాన్ఫిడెన్స్ కూడా మీరే ఇవ్వాలి యు లుక్ గ్రేట్ బాగున్నారని చెప్పి ఎంత డ్రెస్ చేసుకున్నా వాళ్ళు కాన్ఫిడెన్స్ అడుగు బయట పెట్టేదాకా మీరు అక్కడ ఉండాలి ఇన్ దిస్ ఆల్ కంపల్సం అంటే మీకు నో వెళ్లే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు అలా ఊపిరి పుల్చుకో లోపలికి వెళ్తారా లేకపోతే యూనో యు ఆర్ షూర్స్ షూస్ ఎవ్రీ టైమ్ అది ఉంటుంది మీరు చెప్పింది ఇట్ ఈస్ రైట్ బట్ ఐ యూస్ టు హావ్ ఆఫ్ ఒక చెక్ లిస్ట్ బికాస్ మనం పంపించేది మన వైపు నుంచి డెఫినెట్ గా తప్పు ఉండకూడదు బికాస్ వి ఆర్ ప్రొఫెషనల్ డిజైనర్స్ సో వీ షుడ్ నో వాట్ కలర్ లుక్స్ గుడ్ అండ్ ఆల్సో సెట్ బట్టి కూడా వాట్ కలర్ టు సెండ్ అది కూడా ఉంటుంది అండ్ ఆల్సో పర్సనాలిటీ కొంతమంది ద వెరీ టాల్ అనుకోండి యూ క్యాన్ సెండ్ ది సేమ్ అవుట్ఫిట్ ఇప్పుడేదో ఇప్పుడు ఏదో ట్రెండ్ లో ఉందని నేను పంపించేస్తే దాట్ విల్ జస్ట్ గో టు ట్రాష్ నాట్ గోయింగ్ టు సో అవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని ఒక ఆర్టిస్ట్ కి పంపిస్తున్నాము అంటే ఆ చెక్ లిస్ట్ అంతా ప్రాపర్ గా పెట్టుకుని పంపించాలి ఆ చెక్ లిస్ట్ లేకుండా పంపిస్తే దర్ హై ఛాన్సెస్ ఆఫ్ మీరు చెప్పిన సిచువేషన్స్ అన్ని డెఫినెట్ గా వస్తాయి సో నైన్టీ పర్సెంట్ అక్కడ మన వర్క్ పెడితే ఆ టెన్ పర్సెంట్ అంటారా మీరు చెప్పినట్టు ఆ మూడ్ కానీ ఆ లాస్ట్ మినిట్ లో స్కెడ్యూల్స్ చేంజ్ ఉంటాయి అవి మనం ఇంకేమీ చేయలేము అండ్ ఇనీషియల్ గా ఎస్ ఆ టఫ్ ఫేజ్ ఉంటుంది ఎంత మంచి డిజైనర్ అయినా ఆ టఫ్ ఫేజ్ ఉంటుంది బట్ వన్స్ యూ గివ్ దాట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే యు ఆర్ లుకింగ్ నైస్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ ఆర్ మీరు ఆల్రెడీ ఇది వేసుకుంటున్నారు అది ఎప్పుడు బాగుంటుంది బట్ దిస్ ఈస్ ది చేంజ్ వీ హ్యావ్ డిజైన్డ్ మీ లుక్ లో అండ్ యు ఆర్ లుకింగ్ బెటర్ దాన్ ది ప్రీవియస్ వన్ దట్ ఈస్ యువర్ కంఫర్ట్ జోన్ బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హెవ్ క్రియేటెడ్ న్యూ ఫర్ యూ సో యూ లుక్ మచ్ యంగర్ ఆర్ అలా అని వాళ్ళకి అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి దే డోంట్ గివ్ యూ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ టైం ఉంటుంది ఈవెన్ నా స్టాఫ్ ని పంపించినప్పుడు కూడా వి జస్ట్ వెయిటింగ్ ఇక్కడ లోపల ట్రయల్స్ అవుతున్నాయి ఆర్ఎస్ ఫిట్టింగ్స్ ఇలాగా అని అవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ యు నో ఎక్స్పీరియన్స్ బట్ యు మేక్ కరెక్షన్స్ ఆన్ యువర్ సైడ్ బట్ అది లక్కీలీ నా కేస్ లో మేబీ నాట్ లక్ ఎఫర్ట్స్ ఐ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు లర్న్ దిస్ కంప్లీట్ థింగ్ అండ్ దెన్ జస్ట్ సీ దట్ సెకండ్ టైమ్ ది సేమ్ మిస్టేక్ డజంట్ హ్యాపెన్ బట్ వన్స్ వాళ్ళ మీ మీద ట్రస్ట్ పెట్టిన తర్వాత సో హ్యాపీ అండ్ కంఫర్టబుల్ నన్ను నమ్మారు అని ఇట్స్ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ అండ్ ఆల్సో ఇయర్స్ కొద్ది దాట్ రిలేషన్షిప్ కంటిన్యూస్ కదా సో సో ఏదైనా అంతే ట్రాక్ లో పెట్టేంత వరకు కష్టపడాలి పెట్టిన తర్వాత ఇట్ కీప్స్ గోయింగ్ కానీ ఒక్క విమెన్కి షాపింగ్ చేయడానికి ఒక్క శారీ తీసుకోవడానికే డెసిషన్ మేకింగ్ వన్ అవర్ పడుతుంది అలాంటిది మీరు కాదు మీకు కాదు మీరు ఇంకొకరికి డిజైన్ చేస్తున్నారు ఇంకొకరిని సాటిస్ఫై చేయాలి అండ్ ఈ ఆవర్స్ ఆఫ్ సెలెక్షన్ మీద టైమింగ్ ఇదంతా మీకు ఇవి డే బై డే డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గదు ఎక్కడ ఎప్పుడైనా అనిపించిందా అమ్మో ఇది చాలా టఫ్ అని టఫ్ ఎస్ అనిపిస్తుంది బట్ దెన్ వాట్ ఆర్ ది ఇంప్రోవైజేషన్ వీ కెన్ మేక్ అనేది మై ఫోకస్ ఇదనే కాదు ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఇన్ జనరల్ ఎప్పుడు ఏంటంటే ఏదన్నా ఒకటి మిస్టేక్ అయ్యింది అంటే యూజువల్ హ్యూమన్ టెండెన్సీస్ లైక్ అయ్యో అయిపోయింది వీ క్యాన్ డూ ఇట్ ఇట్స్ ఆల్ ఓవర్ నేను అంత హార్డ్ వర్క్ పెట్టా పోయింది ఇంకా దిస్ ఇస్ లైక్ అ రాంగ్ డెసిషన్ అలా బట్ మై థాట్ ప్రాసెస్ విల్ బి లైక్ వాట్ ఈస్ ది నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ కరెక్ట్ దాట్ how do we do it mm. or else next time when we are doing it let us see that this mistake doesn't happen and i thought process what anitika i should say again thanks to my work experience mm. and also my parents because uh, my dad always used to say i know he's a very good surgeon in surgery chase at i'll try to give my best mm. so our best each in the 99%. i never had failures but coney cases you cannot correct కొంతమందికి చూపు లేదనుకోండి దే హ్యావ్ మేజర్ ప్రాబ్లం ఐ క్యాన్ భగవంతులాగా నేను ట్రీట్ చేయగలను కానీ నేను భగవంతుడిని కాదు ఐ క్యాన్ డూ దాట్ మ్యాజిక్ బట్ ఐ గివ్ మై బెస్ట్ సో మన ఇది జాబ్ ఇస్ టు గివ్ ఆర్ బెస్ట్ రెస్ట్ అంట యు యూ లీవ్ ఇట్ బట్ దెన్ సంథింగ్ ఏదైనా మిస్టేక్ అయితే లెర్న్ ఫ్రమ్ ఇట్ నువ్వు అక్కడే ఉండిపోయి నువ్వు బాధపడుతూ ఏడుస్తూ అది ఉంటే యుల్ మిస్ ది ఆపర్చునిటీస్ నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉన్నది సో

మేబీ టైం ఇవ్వలేకపోవటం యూ కాంటు ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు హ్యాపన్ జస్ట్ లైక్ దాట్ కదా టైం ఇవ్వాలి నేను ఎన్ని నైట్స్ నేను పడుకోకుండా వర్క్ చేసింది నాకు తెలుసు నా ప్రెగ్నెన్సీ టైంలో నేను బ్రేక్ తీసుకోకుండా నా డెలివరీ ముందు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు వర్క్ చేసింది కూడా నాకు తెలుసు లెవెన్ థర్టీకి ఐ టు హాస్పిటల్ ఆ ముందు టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఐ వాజ్ దేర్ ఇన్ స్టోర్ ఐ వాజ్ వర్కింగ్

అండ్ ఆల్సో వెన్ ఐ సీ మై పేరెంట్స్ హూ ఆర్ లైక్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ యు నో డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ వాళ్ళ ఏజ్ లో దే స్టిల్ ఎస్టాబ్లిష్ ఓకే వాంట్లిష్ అండ్ ఆయన ఏంటంటే కొత్త టెక్నిక్స్ ఆఫ్ సర్జరీ కూడా చేసాడు ఆయన ఏజ్ కి ఆయనది చేసి ఆయన విజయరత్న అవార్డ్ హీ గా సో అలా చేస్తున్నప్పుడు ఐ క్యాన్ జస్ట్ గో అండ్ ఏదో నడుస్తుంది లైఫ్ ఇలా అయిపోతుంది సో అలా క్వైట్ బోరింగ్ నాకైతే మీరు చెప్పింది ఐ కుడ్ రిలేట్ విత్ యూ హండ్రెడ్ పర్సెంట్ బట్ కొంతమంది కొంతవరకు ప్రెషర్ తీసుకున్న తర్వాత ఎందుకు ఇంత ప్రెషర్ ఓకే ఫైన్ కంఫర్టబుల్గా ఉంది అని వదిలేస్తారు బట్ యు స్టూడ్ అండ్ యూ మేడ్ దిస్ పాత్ అని చెప్పాలి మీరు ఏదైతే పాత్ ఎప్పుడు దాకా వచ్చారో ఇంత సక్సెస్ఫుల్ కానీ యూ క్రియేటెడ్ ఇట్ దట్స్ నైస్ అండ్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మై లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బొటిక్ స్టార్ట్ చేయడం అనేది లేకపోతే డిజైనర్గా ఉండడం అనేది నాలుగు గోడల మధ్యలో ఏసీ వేసుకొని కూర్చోడం వీళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ ఉండదు మెంటల్ స్ట్రెస్ ఉండదు ఓకే సేల్స్ జరిగాయా ఫుల్ ఆఫ్ మనీ డిజైనర్ కాబట్టి మంచి ప్రైజెస్ వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకి హ్యావ్ యూ సీన్ ఎనీ లాస్ ఆ వాటి నుండి ఎలా బయటపడ్డారు ఒకసారి చెప్తారు లాస్ మీరు ఏ బిజినెస్ ఏ కొత్త ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ నో కైండ్ ఆఫ్ రివార్డ్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఏంటి మన క్లోజ్ ఫ్యామిలీలోనే దే కీప్ టెల్లింగ్ యూ ఎందుకు ఇదంతా ఇప్పుడు ఇప్పుడు అవసరమా సో స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లోకి స్టార్ట్ చేయాలి ఐ ఫేస్డ్ ఆల్ ఆఫ్ దిస్ మీరు లాస్ అన్నారు కదా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వీ వర్ లైక్ బ్రేక్ ఈవెన్ బ్రేక్ ఈవెన్ అవ్వటానికి నాకు దే వాజ్ లైక్ ఆ పీరియడ్ నడిచింది నాకు త్రీ ఇయర్స్ పెట్టింది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎస్ ఐఎమ్ మేకింగ్ ప్రాఫిట్స్ బట్ ఆ త్రీ ఇయర్స్ పీరియడ్ లో లైక్ ఐ వెంట్ త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండింది న్యూ బోర్న్ బేబీ ఉండింది బట్ దెన్ ఐ డెంట్ గివ్ అప్ ఐడి సే దాట్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రిలాక్స్ ఇప్పుడు ఐ క్యాన్ టేక్ ద స్ట్రెస్ అని మెంటల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నిటికీ కొంచెం కొంచెం టైం పెట్టుకుంటే యూ డోంట్ ఫైండ్ దట్ యు నో నా లైఫ్ మొత్తం దీనికే పెట్టేస్తున్నా బట్ దిస్ ఇస్ ఫెయిలింగ్ అన్నట్టు ఉండదు ఐఎమ్ డూయింగ్ దిస్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అదర్ థింగ్స్ దిస్ మై టేక్ టైమ్ బట్ దెన్ ఐ ఫైన్ హ్యాపీనెస్ కొంచెం నా బేబీతో టైం స్పెండ్ చేసిన వాడు ఐ ఫైన్ హ్యాపీనెస్ ఒక చోట తగ్గితే ఇంకొక చోట యు ట్రై టు ఫైండ్ దాట్ అది ఉంటే యు నో ఎగ్జాస్ట్ అయిపోయాం ఇంకా ఐ షుడ్ షట్ డౌన్ దిస్ అన్న థాట్ ఉండదు ఇట్స్ అమేజింగ్ అండి అంటే విమెన్ మీ మిమ్మల్ని అడిగిన అన్ని క్వశ్చన్స్లో కూడా నాకు వచ్చిన ఆన్సర్ ఒకటే నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి సెట్ బ్యాక్స్ ఉన్నాయి స్ట్రగుల్ ఉంది ఫిజికల్గా ఓపికల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీ కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఆఫ్టర్ డెలివరీ కూడా అన్నింటిలో కూడా యూ కెప్ట్ గోయింగ్ అండ్ దానికి మించి మీ ఇంట్లో కళ్ళ ముందే మీ పేరెంట్స్ మీ తాతగారు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్గా కనిపిస్తున్నప్పుడు యూనో దట్ పుష్ అనేది ఈజీగా ఉండి ఉంటుంది అంటే దో మీకు ఆ బలం లేకపోయినా వాళ్ళ నుంచి తీసుకొని పరిగెట్టేంత దట్స్ సమేజింగ్ అంటే చాలామంది ఉమెన్ ఇంటర్ప్ర ఆ పుష్ కోసం చూస్తూ ఉంటారు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు లేదా మీ ఇలాంటి వాళ్ళ వీడియోస్ కలిసినప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు కానీ మీ వీడియోస్ చూసినప్పుడు కానీ ఐ హోప్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైనా ఫేజ్లో ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇది ఒక్కసారి చూసి వాళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకేస్తే చాలు సో గ్రేట్ టాకింగ్ టు యూ దీప్తి గారు విల్ మీట్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్